తిరుపతి జిల్లాలో 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిందంటూ కొందరు నాయకులు ప్రచార సాధనాలు తప్పుడు ప్రచారం చేయడం విచారకరమని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆవేదన వెలిబుచ్చారు. పాప ఓ ప్రాంతంలో పడిపోయి ఉందని ఆమె మైనర్ కావడంతో మొదటి విచారణ చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చామని తెలిపారు. పాప అత్యాచారానికి గురైనట్లు ఎక్కడ నిర్ధారణ కాలేదని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వవిపాలెం అక్కడ నుండి 25 కిలోమీటర్స్ ఆ గ్రామం ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వెళ్తూ రాలేదని చెప్పి వాళ్ళ ఫాదర్ రోడ్డు మీద అక్కడ పడుంది తీసుకెళ్ళాము. తర్వాత పిహెచ్సికి చేర్చామని 7:30 టైంలో పోలీస్ వారికి సమాచారం వస్తే ఇమ్మీడియట్గా పోలీస్ వారు రష్ అవడం జరిగింది. పోలీస్ వారు రష్ అయిన తర్వాత ఫర్దర్ ఆ పాపని చిన్న పాప మైనర్ కాబట్టి ఎగ్జామిన్ చేయడానికి అక్కడున్న నర్సు డాక్టరు తర్వాత మహిళా పోలీస్ వారిని పిలిపించి ఎగ్జామిన్ చేస్తున్నాం. ఈలోగా ఫాదరు ఇక్కడ తెస్తాము అంటే ఆపండి అని చెప్పి ఫర్దర్ ఎగ్జామిన్ చేయడంలోనే చాలామంది రకరకాలుగా మీడియాలో వేయడానికి ప్రయత్నిస్తే నేను రిజైన్ చేయడం జరిగింది. పూర్తి విచారిస్తున్నాము. చాలా రకాలుగా పాప యొక్క స్టేట్మెంట్ లో సందిగ్ధాలు వ్యక్తమవుతున్నాయి, సంక్లిష్టంగా ఉంది కాబట్టి పూర్తి విచారణ చేసిన తర్వాత తగిన చర్య తీసుకోవడం జరిగింది, మీ అందరికీ వెల్లడించడం జరుగుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇమ్మీడియట్గా రాత్రి హైయర్ సెంటర్ అయిన రుయాకి పాపను షిఫ్ట్ చేసి రాత్రే మెడికల్ ఎగ్జామ్ మెడెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా రాత్రే కండక్ట్ చేయడం జరిగింది. మెడికల్ ఎగ్జామినేషన్లో పాప అత్యాచారానికి గురైనట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంటు కంప్లీట్గా పూర్తి విచారించి ఇంకా పాపను ఇప్పుడు కూడా మహిళలు మహిళా పోలీసులు ICDS వారి సమక్షంలో ఈవెన్ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ ఫాదర్ని బ్రదర్ని అందరినీ దగ్గరుంచుకొని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంత ఎందుకు అంత తొందర ఎగ్జామిన్ చేస్తున్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తాము, విచారణ తర్వాత కంప్లైంట్ తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఖచ్చితంగా వెల్లడిస్తాం. ఈ వెల్లడించకముందే అత్యాచారం జరిగిపోయింది, కొంతమంది మీడియా, కొంతమంది పత్రికలు, కొంతమంది నాయకులు ఎందుకు అంత ఉత్సాహం ఈ కేసులో? నిజంగా తప్పకుండా పోలీస్ వారు 100% విక్టిమ్స్ వైపు 100% పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మైనర్ గర్లు పోక్సో కేసులో వచ్చే అమ్మాయి విషయంలో అనవసరమైన ఇందాక వాళ్ళ తండ్రి గారు కూడా చెప్పారు పాపపై ఎటువంటి అత్యాచారం జరగలేదు, కానీ అనవసరంగా కొంతమంది తగిన సమాచారం లేకుండా ఇలా రాయడం మంచిది కాదు. ఇప్పుడు పాపను పూర్తిగా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏమాత్రం సంకోచించాల్సిన పని లేదు. పాప విషయంలో తల్లిదండ్రులు పాప దగ్గర ఉన్న స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫర్దర్ పూర్తి విచారణ చేసిన తర్వాత కేసు రిజిస్టర్ జరుగుతుంది.